భారత దేశం అంటే డెమోక్రటిక్ స్టేట్ అంటారు. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో ఏముందండి? వి హ్యావ్ ద రైట్ టు స్పీక్, రైట్ టు రైట్, రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు టేక్ ప్రొసెషన్ అనేది ఆయన కాన్స్టిట్యూషన్లో రాశారు. భారతదేశం ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అంటున్నాం, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? అరాచకం, బ్రిటిష్ వాళ్ళతో మనం ఎట్లా భారతీయులం పోట్లాడామో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో మనం పోరాటమే సరిపోతాను. కానీ మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి. మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం పోరాడాల్సింది. ఒక అడుగు వెనకేయకూడదు, మనం ముందుకే వెళ్దాం. మనం మీరందరూ నాతో కలిపి నిజం గెలవాలి అనే ఈ పోరాటం మనందరం కలిసి తీసుకెళ్ళి మన స్వాతంత్రం కోసం మనందరం చేయి చేయి కలిపి పోరాడుదాం. మన నాయకుడి కోసం పోరాడుదాం, మన కోసం మనం పోరాడుదాం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్.